నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఈరోజు స్పెషల్ మామిడికాయ ఉల్లిపాయ పచ్చడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీడియోలో చూపించిన సైజు మామిడికాయ ఒకటి ఇలా పొట్టు తీసి పెట్టుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు పొట్టు తీసి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఈ మామిడికాయ ఏమో తురిమి పెట్టేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదండి కొద్దిగానే పడుతుంది ఈ ఉల్లిపాయలు వేసేసుకొని స్టవ్ మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేది మాడకుండా కలుపుతూ వేయించుకోవాలన్నమాట మనకు ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారాలి అని మాడిపోయాయి అంటే పచ్చడి అస్సలు బాగుండదండి టేస్ట్ అనేది ఇలా దగ్గరే ఉండి ఇది చూసారు కదా ఇలా కలర్ మారే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి మామిడికాయ ఏమో ఇలా తురిమి పెట్టేసుకోండి మీరు ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా తురిమి తీసుకున్నాను అనమాట ఇలా సన్నగా ఉంటే మనకు తినేటప్పుడు కూడా ఎక్కడైనా కొంచెం మెదగకపోతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను రోట్లో రుబ్బుకుంటానండి మీరు రోట్లోనైనా రుబ్బుకోవచ్చు కా లేదంటే మిక్సీలోనైనా రుబ్బుకోవచ్చు నాలుగైదు వెల్లుల్లి వేసేసుకొని దంచుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అండి మీకు జీలకర్ర పొడి ఉంటే పొడి వేసేసుకోండి లేదంటే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేయించి వెల్లుల్లి వేసుకోక ముందుకే పొడి రోట్లోనే జీలకర్ర కూడా దంచుకోండి నా దగ్గర జీలకర్ర పొడి ఉందని నేను జీలకర్ర వేయలేదు ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి మొత్తం వేసేసుకోండి వేసేసుకొని అలాగే ఈ జీలకర్ర పొడి కూడా ఇందులోనే వేసేయండి అలాగే ముప్పావు టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు వేస్తున్నానండి మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి లేదంటే మామూలుగా సన్నుప్పు వేసేసుకోండి ఇలా కల్లుప్పు వేయటం వల్ల మనకు మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా మెదుగుతాయి అనమాట ఉల్లిపాయలు కొంచెము మనకి మెదిగే వరకు దంచుకోండి మిక్సీలో రుబ్బుకున్నట్టయితే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెము ఒక రెండు మూడు పల్సులు ఇచ్చి ఆపేయండి ఇలా చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా దంచుకోండి దంచుకున్న తర్వాత మనము తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ ఇది మొత్తం వేసేయండి వేసేసుకొని మనకి ఇలా దంచితే కొంచెం దొంగదండి జారిపోయినట్టుగా అవుతుందనమాట అందుకనే దీంట్లో మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి ఈ కారం అనేది చప్పగానే ఉందనమాట రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేశాను మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కళ్ళుప్పు వేస్తున్నానండి మనకు కళ్ళుప్పు ముందు కూడా వేసాం కదా ఇలా కలుపు వేయటం వల్ల మనకి తొందరగా మెదుగుతాయని ఫస్ట్ కొద్దిగా వేసాను ఇప్పుడు కొద్దిగా వేసాను మొత్తం ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా వేసాను రెండుసార్లు కలుపుకొని ఇప్పుడు ఇది మొత్తము దంచుకోవాలన్నమాట మరి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా మనకి లైట్గా బరకగా ఉండాలండి అలా దంచుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా లైట్గా బరకగా ఉండాలన్నమాట ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయ ఒక చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనకు తినేటప్పుడు ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుంటుందండి మీ ఉల్లిపాయలు మీకు ఇష్టం అయితే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయలు మనకి ఏం మెదగకూడదండి దీంట్లో కలిసే వరకు కొద్దిగా ఇలా రుబ్బి తీసుకోండి లైట్గా ఇప్పుడు ఈ పే పచ్చడి మొత్తము ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదండి మనకి పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందనమాట ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకోండి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చిటపాట్లు ఆడిన తర్వాత కొద్దిగా మిరపగింజలు అలాగే ఒక రెండు ఎండిమిర్చిలు వేసేయండి ఎండుమిర్చి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఓ రెండు రెమ్మలు కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని మనం రుబ్బుకున్న పచ్చడి మొత్తం ఇందులోకి వేసేయండి వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నారంటే మనకి ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ కడాయి అనేది మందంగా ఉండ ఉందండి అందుకనే ఈ కడాయి హీట్కే మనకి ఇలా ఉడికినట్టుగా అవుతుంది నేనైతే స్టవ్ అనమాట ఇలా స్టవ్ ఆపేసుకోవాలి మనకి పోపు అయిన తర్వాత ఏమో మనకి పచ్చడి పొయ్యి మీద పెట్టుకోని అవసరం లేదనమాట ఈ గిన్నె వేడికే అలా ఉడికినట్టుగా అవుతుందన్నమాట చూసారు కదండి మనకి ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందనే ఉన్న బెల్లైకాన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్